ద లేడీ విత్ ద ల్యాంప్ అని పేరు పొందిన ఫ్లోరెన్స్ నైటింగల్ సభ్యత గల యువతి సంపన్న మహిళ విక్టోరియా మహారాణి వలన ఆర్డర్ ఆఫ్ మెరిట్ పథకాన్ని పొందిన ఏకైక స్త్రీ. 1820లో ఇంగ్లాండ్ దేశంలోని ఫ్లోరెన్స్ పట్టణంలో విలియం నైటింగల్ ఫాన్నీ స్మిత్ దంపతులకు జన్మించింది. 16 ఏళ్ల వయసులో జాకబ్ అబ్బట్ గారు రచించిన ది కార్నర్ స్టోన్ అనే పుస్తకం ద్వారా తాను నూతన జన్మ అనుభవం పొందింది. తన వయసులో ఉన్న యువతులు చిత్రలేఖనం, నవల రచన, సంగీతం లాంటి కళలను సాధకం చేస్తూ ఉంటే ఈమె దృష్టి రోగులను పరామర్శించటంలో లీనమైంది. ఆ కాలంలో నర్సు వృత్తి అతి నీచం. చిల్లరగా తిరిగే స్త్రీలు, తాగుబోతులు, ఏ వృత్తికి అర్హులు కారివారు నర్సు వృత్తిలో చేరేవారు. వారు రోగుల పట్ల ఏమాత్రము దయా కనికరములు చూపేవారు కాదు. అశుభ్రతతో, చీకటితో నిండిన గదుల్లో వ్యాధిగ్రస్తులు నుంచినప్పుడు ఆ అశుభ్రత వలన అనేకులు మరణించేవారు. ఇటువంటి వారి సేవను ఒక సంపన్న యువతి, సభ్యత గల మహిళ చేపట్టడం సమాజాన్ని, సాంప్రదాయాన్ని ధిక్కరించడమే అవుతుంది. కానీ అచంచలమైన దీక్షతో, మూర్తి భవించిన సేవాదృష్టితో, క్రమబద్ధమైన తన ప్రవర్తనతో నైటింగల్ జయించగలిగింది. అవివాహితగా ఉండి నర్సుగా రోగుల పరిచర్యలో తన జీవితం గడపాలని ఉద్దేశించింది. కారణం, ఆమె క్రీస్తును నమ్మింది కనుక క్రీస్తు ప్రేమ ఆమెను పరిచర్య చేయుటకు బలవంతం చేసింది. తాను రక్షించబడిన తర్వాత 1937 ఫిబ్రవరి 7న నన్ను సేవించుట కొరకు నిన్ను ఎన్నుకుంటుని అన్న దేవుని పిలుపును తన ప్రార్థన ద్వారా తెలుసుకుంది. ఆ రోజు నుండి తాను దేవుని సేవ చేయుట ప్రారంభించింది. 1854 నందు క్రిమియాన్ యుద్ధంలో సరియైన వైద్య పరిచర్య లేక టర్కీలోని స్కుటేరీ సైనిక వైద్యశాలలో వేలాది మంది బ్రిటిష్ సైనికులు మరణిస్తూ ఉండగా ఆ శతగాత్రుల మధ్య పనిచేయుటకు బయలుదేరింది. అచట గాయపడిన వారిలో 1/3 వారి గాయాలకు కట్లు లేవు. ఆ గాయములను ఎలుకలు కొరికిన కారణమున అవి విషపూరితమైనాయి. వ్యాధిగ్రస్తులకు చాలినంత ఆహారం లేదు, మంచినీళ్లు లేవు, పాకి దొడ్డికి స్నానాల గదికి తేడాయే లేదు, వైద్యశాలలో ఉండవలసిన సామాగ్రి లేదు. నల్లులు, చీమలు, దోమలు, ఎలుకలు స్వైర విహారం చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య ప్రశాంతమైన ఓర్పుతో, వెనుకంజ వేయని ధ్యేయంతో, ఎంతో ఆత్మస్థైర్యంతో ముందుకు సాగి సైనికులకు సేవ చేస్తూ గడ్డకట్టే చలిలో దేశం కొరకు ప్రాణాలు అర్పిస్తున్న సైనికుల అచంచల దీక్ష ముందు తన కష్టం ఎన్నతగినది కాదని, వారికి క్రీస్తు నామములో సేవ చేసిన ధన్యురాలు నైటింగల్. 1859 లండన్ లోని సెయింట్ థామస్ హాస్పిటల్లో మొట్టమొదటి స్కూల్ ఆఫ్ నర్సింగ్ ను స్థాపించింది. ఈమె సేవ ద్వారా అంతకు ముందు 100 కు 60% మరణిస్తున్న ఆ వైద్యశాలలో 20% మంది మాత్రమే మరణించేవారు. ప్రేమ, దయ, కనికరం, ఓర్పు, సేవ అనే సుగుణాలకు ప్రతిరూపం ఫ్లోరెన్స్ నైటింగల్. యేసుక్రీస్తు సౌశీల్యాన్ని తన జీవితం ద్వారా ఈ క్షతగాత్రులకు అందజేసి తన ఆరోగ్యాన్ని పాడు చేసుకున్న వీరవనిత, తాను కాలిపోతూ అంధకారంలో వెలుగులు వెదజల్లిన శ్రీ ఈ ఫ్లోరెన్స్ నైటింగల్. ఆమె తన జీవితం ద్వారా క్రీస్తు ప్రేమను చూపగలిగింది. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొనియుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పిగొనిటయుండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటమి, దిగంబరుడువై ఉండుట చూచి బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుట అయినను, చెరసాలలో ఉండుట అయినను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగేదారు. అందుకు రాజు, మిక్కిలి అల్పుడైన ఈ నా సహోదరుల్లో ఒకనికి మీరు చేసిదిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనను. మత్తయి సువార్త 25:37-40. ఈమె భారత సంక్షేమం కోసం, ఆర్మీ వ్యవస్థ కోసం, వైద్యశాలల కోసం 200 కంటే మించిన పుస్తకాలను రాసింది. భారతదేశంలోని మద్రాస్ పట్టణంలోని జనరల్ హాస్పిటల్ ఈమె ద్వారా రూపించబడినదే. ప్రిలరా, ఒక స్త్రీ ఇంతగా దేవుని పరిచర్యలో లీనమై పరిచర్య చేస్తే మరి మనం ఈ సమాజంలో ఉంటున్నాం కదా, మన దేశంకు ఏమీ కాని ఆమె మన దేశం కోసం ప్రయాస పడితే, మనము మన దేశం యొక్క సర్వమును అనుభవిస్తున్నాం కదా, మరి మన దేశం కోసం మనం ఎంతగా సేవ చేయాలి? ఒకసారి ఆలోచన చేద్దాం, మన జీవితాలను దేవునికి సమర్పించుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించుడుగాక. ఆమేన్.